ఏడు రకముల చేంజెస్ వస్తాయి. ఏమిటి అని చెప్పేసి వస్తాయి, ఇవన్నీ డీటెయిల్ గా వస్తాయి. కాగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చెప్పండి. ఇన్ని అయిపోయిన తర్వాత ఒక 7 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఒక చైన్ అవుతుంది. 10 చైన్స్ అయిన తర్వాత ఈ ఎర్త్ కి సంబంధించినటువంటిది ఎవల్యూషన్ అయిపోతుంది, సోలార్ సిస్టమ్ అయిపోయిందా. ఇలాగా శుక్రుడికి అవుతుంది, బుధుడికి అవుతుంది, గురుడికి అవుతుంది, వీళ్ళకి అవుతుంది, అన్ని గ్రహాలకు. అన్ని గ్రహాలకి ఎన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత మన సూర్యుడు యొక్క ఏజ్ అయిపోతుంది. సూర్యుడు గెలిచిపోయిన తర్వాత ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో సూర్యుడు కలిసిపోతాయి, సూర్యుడు ఆకాశంలో కలిసిపోతాయి. దాన్ని సూర్యుని యొక్క ప్రళయం అంట, దాన్ని కల్పం అని పెట్టారు. కొన్ని సెవెంటీస్ కదా కొంచెం ముందు వెనకాల ఒకటే సూర్యుడు బ్యాక్గ్రౌండ్ వెళ్ళినప్పుడు ఇంకా నో వేరస్ నో వస్తుంది, ఏది వెళ్ళిపోతాయి. అప్పుడు విష్ణుమూర్తి అలా యోగ సమాధి ఎంత ఉన్నాడు, మొదకై టెంపుల్ వచ్చారు, వాళ్ళతో ఉపచన అమ్మవారు వచ్చింది, ఇవన్నీ కథలు నేను చెప్పుకుంటాను. ఆ కథ అవన్నీ కూడా డీటెయిల్ గా సైంటిఫిక్ గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంటాయి. పురాణంలో చెప్పడైనటువంటి కథలు అన్నీ కూడా సైంటిఫిక్ రెవల్యూషన్స్, ఏ ఫార్ములాస్ అండ్ ఎలిగరీస్ ది రిప్రజెంట్ ద టైమ్ సైకిల్ మనం నేర్చుకుంటున్నాం. అదే కొద్దిగా అక్కడెక్కడ చెప్తుండగా క్లాసులో చెప్తుండగానే జనాలు ముగ్ధులైపోతారు. అన్ని సీక్రెట్ డైట్ నుంచి గడ్డి కూడినవే మనం చెప్పిన మొత్తం సింబాలిజం అంతా సీక్రెట్ డైట్ నుంచి తీసుకుంటాం. వీల్ అని ఎక్కడైనా చెప్తున్నదంటే ఒక సైకిల్ గురించి, ఎర్త్ సైకిల్ అవ్వచ్చు, వీనస్ యొక్క సైకిల్ కావచ్చు, సోలార్ సిస్టమ్ యొక్క సైకిల్ కావచ్చు, ఆ వీల్ అని అప్పటికి చెప్తుంటున్నాను. సో yet for the new wheel and its preliminary there are kotha wheel inka modalu pettaledu manaku kuda alage chinna wheel untundi mana puttadame mana wheel start avutundi aa ten ventre evadu prediction cheppochu astrology nenu eppudu joke istunta meeru puttedu adu gaani mana definite ga tappakunda oka prediction cheppochu sir ani evadu vidu sarthadu idi correct ga correct ayyadu evadu prediction cheppochu. అంటే యువర్ టైం స్టార్ట్స్ నౌ అనేది ఇలా కొట్టి గట్టి కొట్టి కొట్టి కొడుతుంటారు సార్. అలాగే మన పుట్టగానే నేడుస్తుంది సార్, అంటే ఫస్ట్ బెల్ తీసిరామంట. వాళ్ళు ఏడవకపోతే ఇంట్లో తెలియదు లేదుస్తారు. వాళ్ళు పుట్టిన వెంటనే ఏడవలేదు అనుకోండి, అప్పుడు అది వాళ్ళ అమ్మ నాన్న నాన్న ఉంటూ ఉంటాడు. ఏం చేస్తారు అంటే ఏడవకపోయి తెచ్చేయడం లేదు కదా. ఇప్పుడు కొట్టకపోతే డాక్టర్లు ఏం చేస్తారు, ఫట్ ఫట్ అని కొట్టి వాడి చేత నేర్పిస్తారు. మనం జీవితం దేంతో స్టార్ట్ అవుతుంది, మనం అంతా ఏడుస్తుంటే ఏం చేస్తారు తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఒకరికి ఫ్రాంక్ ఆలోచించండి అంతే కదా, అమ్మ పిల్లలు పుట్టాడు గొప్ప సంతోషం వస్తున్నాడు, అబ్బాయి ఏడ్చాడు పిల్లడు అని పిల్లలు ఏడవగానే తండ్రికి రామో ఇస్తున్నమాట. కదా ఏమిటి ఎక్స్పెక్ట్ చేస్తారు పిల్లలు ఏడవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు తండ్రి. కొద్ది జోకులో ఉంటుంది కానీ ఇప్పుడు సత్యమేదే బలాట్స్ బాగా చెప్పాడు. పీపుల్ లాఫ్ బికాస్ దే కెనాట్ లీప్ అన్నాడు బలాట్స్ మార్పడేది లాస్ యోగి ఆయన. ఒక్కొక్క వరుడు ఉంటుంది డ్రామాస్ లా ఉంటాయి మామూలుగా. శేక్స్పియర్కి కుడియడమో రాశాడు ఆయన, శేక్స్పియర్ మాస్టర్ అనుకోండి, ఆ కుడియడమో రాశాడు బలాట్స్ ఆయన. నవ సంసదుకో డ్రామాస్ ఉంటాయి, సొలవు ఉంటాయి. అదృష్టం బాగుంటే 17-18 ఏజ్లో మేము చదువుతుండేటప్పుడు ఇవన్నీ మాకు బుక్కుల కింద ఉండే అప్పుడు చదువుకునేవాడు, 90s కింద వీటి కింద ఆయన ఇచ్చేవారు. ఇప్పుడు మరి చదువుతున్నారో లేదో చదువుతా చెప్పేసారు టీచర్లు ఉంటే తెలుసుకుంది. అబ్రహాం లింకన్ గురించి, కార్ల్ మార్క్స్ గురించి, లెనిన్ స్టాలిన్ గురించి చెప్తారు. ధనుష చదువుకోవాలి, రవీంద్రనాథ్ టాగోర్ చదువుకోవాలి. ఏ చర్చ న్యూస్ పేపర్ కంటే అది బెటర్ కదా, న్యూసెస్ పేపర్ నేను సినిమాలు చెప్పాను. టుడేస్ పేపర్ న్యూస్ పేపర్ ఫిలిమాస్ న్యూసెస్ పేపర్ బయట పెరిగడం తప్ప ఇంకేం చేయలేదు. వాళ్ళ పేపర్ ఇప్పుడు ఉంచుకుంటాం దాచుకుంటాం. ఇట్ ఈజ్ ఈక్వల్ టు షీట్, యూ హు త్రో ఇట్ అవుట్. ఎక్కువ పేపర్లు చేరిపోయి అంటే ఎందుకు అవి చెదపడుతుంది కూడా. అందుకని మంచి పోర్స్ మంచి పోస్ కదా అప్పుడు
మంచి పుస్తకాలు చదువుకోవాలి, నేను చదువుకోవాలి పుస్తకాలు. అంచేత ఏం చేద్దాం, ఇంకా వీ హ్యావ్ పిల్గ్రిమేజ్ స్టార్ట్ అవ్వాలి కదా, కాబట్టి ఫాదర్ మదర్స్ అని ఇంకా ఫాదర్ మదర్ దగ్గర చూడలేదు అంటే డార్క్నెస్ నుంచి లైట్, లైట్ నుంచి డార్క్నెస్ మాత్రం చూడలేదు ఇంకా అప్పటికి పుట్టలేదు. ద సెవెన్ ఫిఫ్త్ సిక్స్త్ స్టాన్సా, ఫస్ట్ స్టాన్సాలో సిక్స్త్ లైన్, ద సెవెన్ సబ్లైమ్ లార్డ్స్ అండ్ ద సెవెన్ ట్రూత్స్ హస్ సీస్డ్ టు బి అండ్ ద యూనివర్స్ ద సన్ ఆఫ్ నస్టి వాస్ ఇమ్మర్స్డ్ ఇన్ పర నిష్పన్న to be outbreathed by that which is and yet is not, not was.